హలో గైస్, నా పేరు మైదాన్. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పటికే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నా ఫర్దర్ అడ్రస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తాం కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్. వాల్తేర్ వీరయ్య మూవీ వస్తున్న విషయం మనకు అందరికీ కూడా తెలిసిందే. చిరంజీవి గారు, రవితేజ గారు అయితే యాక్ట్ చేశారు. బాబీ కోహ్లీ దానికి డైరెక్టర్, దేవిశ్రీ ప్రసాద్ గారు మ్యూజిక్ డైరెక్టర్, ఇవన్నీ కూడా మనకు తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్లో జనవరి 13 అయితే మూవీ రిలీజ్ అవుతుంది. అయితే ఈ మూవీకి సంబంధించి పాటలు అయితే రిలీజ్ అవుతూ ఉన్నాయి కదా. అయితే రీసెంట్గా టైటిల్ ట్రాక్ అయితే రిలీజ్ అయింది. ఆ టైటిల్ ట్రాక్ వీరయ్య అంటూ వెళ్తుంటుంది. అయితే ఆ పాటలోని కొన్ని లిరిక్స్ మీద ఒక చిన్న ఇష్యూ అయితే జరిగింది. ఇంతకీ ఏం జరిగిందంటే, యండమూరి వీరేంద్రనాథ్ గారు ఒక పోస్ట్ అయితే పెట్టారు ఫేస్బుక్లో దీని గురించి. ఆయన ఏమని పెట్టారు, తుఫాను వంచిన తపస్సు చేసే వశిష్ఠుడే, తిమిర నేత్రమై ఆవరించిన త్రినేత్రుడే అని లిరిక్స్ని అయితే మెన్షన్ చేశారు కదా. ఇది ఎలా సాధ్యం, రచయిత ఎవరు అసలు తెలుసా, ఈ బేసిక్ హిందూ పురాణాలు తెలుసా, శివదూషణ చేసినట్టే కదా ఇదంతా కూడా అన్నట్టుగా ఆయన అయితే ఒక పోస్ట్ అయితే పెట్టడం జరిగింది. దానికి చంద్రబోస్ గారు చాలా అంటే చాలా క్లియర్గా ఆన్సర్ ఇచ్చారు. చంద్రబోస్ గారు చెప్పింది ఏంటంటే, ఈ పాట మొత్తాన్ని కూడా విరోధాభాసాలంకారంలో రాసినట్టుగా తెలియజేశారు. అంటే విరోధాభాసాలంకారం ఏంటంటే, పక్కపక్కన ఉండే రెండు పదాలు విరుద్ధంగా ఉంటాయి, కాకపోతే ఆ రెండు కలిసి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్గా ఆయన చెప్పిన పేర్లు ఏంటంటే హిమజ్వాల అనేదాన్ని చెప్పారు. హిమం అంటే మంచు, జ్వాల అంటే మంట. ఈ రెండు పక్కపక్కన ఉంటే అది ఒక పదం అయింది, కాకపోతే అవి రెండు నిజానికి ప్రకృతి పరంగా కంప్లీట్గా విరుద్ధమైనవి కదా. సో ఇదే విరోధాభాస అలంకారం. ఆ తర్వాత మౌన శంఖం అనే పేరుతో కూడా ఒక పుస్తకం ఉంది, అంటే ఒక గ్రంథం ఉంది. మౌనం అంటే ప్రశాంతంగా ఉండడం, శంఖం అనేది మాత్రం శబ్దం చేస్తుంటుంది. సో సైలెన్స్ వెర్సెస్ సౌండ్ ఈ రెండు కూడా పక్కపక్కనే ఉన్నాయి, కానీ రెండు కలిస్తే ఒక పదం అయ్యే, ఆ పదమే విరోధాభాస అలంకారం. సో ఇలాగ విరోధాభాస అలంకారంలో మనం రాయడం జరిగింది. బేసిక్గా అలంకారాలు చాలా రకాలు ఉంటాయి, దాంట్లో ఇది కూడా ఒకటి. ఈ పాట మొత్తాన్ని అలాగే చూస్ చేసుకోవడం జరిగింది. వశిష్ఠుడు అంటే బ్రహ్మ మానసపుత్రుడు, చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉండే వ్యక్తి, ఎప్పుడు కూడా ప్రశాంతంగా తపస్సు చేసుకుంటూ ఉండే ఆ గొప్ప ఋషి, వ్యక్తి కూడా కాదు గొప్ప ఋషి, అట్లాంటి ఒక ఋషి పేరును ప్రస్తావించడం జరిగింది. అయితే తుఫాను వంచిన తపస్సు చేసే వశిష్ఠుడే అంటే, ఎటువంటి ప్రళయాలు వచ్చినప్పటికీ కూడా, ప్రమాదకరమైన పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా అక్కడ వశిష్ఠుడి లాగా చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంటాడు. సో ఒక పక్క భయంకరమైన సిచ్యువేషన్స్ ఉంటాయి, కానీ ఈయన మాత్రం ప్రశాంతంగా ఉంటాడు, అది చెప్పాలనుకున్నాను. అలాగే తిమిర నేత్రమై ఆవరించిన త్రినేత్రుడే. తిమిరం అంటే చీకటి, లేదంటే కొన్ని కొన్నిసార్లు గుడ్డి అనే సెన్స్ కూడా వస్తుంది. తిమిర నేత్రమే అంటే చీకటి కన్ను, చీకటి కన్ను అంటే కళ్ళు కనబడకపోవడం అనేది కూడా వస్తుంది. సో గుడ్డిగా, గుడ్డిగా ముందుకు వెళ్ళిపోతూ ఉంటాడు. సో ఎలాంటి వాడినైనా సరే అక్కడ ఎదుర్కొంటాడు చాలా బలంగా. సో ఇలాగ నేను చెప్పాలనుకున్నాను నేను అంతే. ఇదంతా కూడా విరోధాభాస అలంకారం, వెరీ క్లియర్. ఇక్కడ ఏ మిస్టేకు లేదు, ఇక్కడ శివదోషం ఏమీ జరగలేదు, చాలా క్లియర్గా జరిగిందని అయితే చెప్పారు ఆయన. సో డెఫినెట్గా చంద్రబోస్ గారికి మెజారిటీ ఆఫ్ ద పీపుల్ అయితే సపోర్ట్ చేస్తున్నారు. ఎందుకంటే చంద్రబోస్ గారు చాలా క్లియర్గా ఆయనకున్న మొత్తం నాలెడ్జ్ అంతటి కూడా మన ముందు పెట్టి ఆయన ఇంత డీటెయిల్డ్గా ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉన్నప్పుడు ఆబ్వియస్లీ చంద్రబోస్ గారికి సపోర్ట్ అయితే ఎక్కువ ఉంటుంది. అండ్ కొంతమంది ఏమంటారంటే, యండమూరి వీరేంద్రనాథ్ గారు రీసెంట్ టైమ్స్లో కాంట్రవర్సీలకి ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు తప్ప ఆయన కంటెంట్ మీద ఎక్కువగా ఫోకస్ చేయట్లేదు అని అయితే కొంతమంది అభిప్రాయపడుతున్నారు. బట్ ఇంకా కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ ఏంటంటే కొంతమంది చేత అలాంటి ఒక అభిప్రాయాన్ని క్రియేట్ చేస్తూ ఉంటాయి. సో ప్రతిసారి కూడా ఒక దాంట్లోంచి తప్పులు ఎతికే బదులు, దాని గురించి క్లియర్గా తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది కదా అనే పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా రెస్పాన్స్లు అయితే వస్తున్నాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఏదో ఒకటి చేసి పాపులర్ అవుదాం అని అనుకునే వాళ్ళ లిస్టులో ఈయన కూడా చేరారు అంటూ కూడా కొన్ని అభిప్రాయాలు అయితే వినిపిస్తున్నాయి. ఎందుకంటే దీనికి అసలు ఇంతలా స్పందించాల్సిన అవసరం అయితే ఏమీ లేదు, బట్ ఆయన స్పందించారని దాని కారణం ఇదే అని కూడా చెప్తున్నారు కొంతమంది. ఇంకోటి ఏంటంటే, నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఒకవేళ ఈయన నిజంగానే క్వశ్చన్ చేయాలి అనుకుంటున్నట్టయితే ఎవరి రచయిత అని అడగాల్సిన అవసరం లేదు. ఎందుకంటే రచయిత ఎవరు అందరికీ తెలిసిందే, ఓపెన్ సోర్స్ అది. సో డెఫినెట్గా ఒకవేళ క్వశ్చన్ చేయాలనుకుంటే డైరెక్ట్గా చంద్రబోస్ గారినే క్వశ్చన్ చేస్తుంటే ఆయన డైరెక్ట్గా ఆన్సర్ చేశారు. ఇక్కడ ఇంటర్వ్యూలో కూడా డైరెక్ట్గా నేను యండమూరి గారికి చెప్తున్నానని చెప్పి ఆయన ఆన్సర్ చేశారు. సో అట్లాగే డైరెక్ట్గా మీరు రైటర్నే క్వశ్చన్ చేస్తుంటే బాగుండేది, ఆయన చాలా క్లియర్గా ఆన్సర్ చేసేవారు. అంతేగాని ఎవరి రచయిత అంటే అది అది యాటిట్యూడ్ కిందకే వస్తుంది తప్ప అది ఏదో జెన్యున్గా క్వశ్చన్ చేసినట్టు లేదంటే తెలుగు భావ కవిత్వం మీద బాధతో చేసినట్టు ఇవన్నీ కాదు. అంటే సిరివేనల్ గారు చనిపోవడంతో ఆ దీపం ఆగిపోయింది ఇట్లాంటివన్నీ పెట్టారు కదా, బట్ అంత అవసరం లేదు. ఒక నిజంగానే చేయాలనుకుంటే డైరెక్ట్గా క్వశ్చన్ చేస్తే అయిపోయేది. అంటే ఏదో కాంట్రవర్సీ చేయాలని ఒక స్టేట్మెంట్ పాస్ చేసి ఇంత అయితే అవసరం లేదు అనేది నా ఒపీనియన్. సో ఏమో నాకైతే మాత్రం చంద్రబోస్ గారు ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అనిపించింది. నాకే చాలా క్లియర్గా చెప్పారనిపించింది ఆయన అయితే మాత్రం. సో నాకైతే అలా అనిపించింది. సో ఈ సిచ్యువేషన్ మీద మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి. ఇప్పుడు కేవలం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నా ఫాదర్ అడ్రస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తాం సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జబర్దస్త్ మైత్రి, మీరు అక్కడ కూడా వచ్చి ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్, బాయ్ బాయ్. మీ టీమ్ నెక్స్ట్ వీడియో, బాయ్ బాయ్. ఫ్రెండ్స్, మీరు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా, ట్రేడింగ్ చేస్తూ మనీ సంపాదించాలనుకుంటున్నారా, అయితే మీకు ఖచ్చితంగా ఒక డీమాట్ అకౌంట్ అనేది అవసరం.
డీమాట్ అకౌంట్ ఇవ్వడానికి ఇండియాలో ఎన్నో కంపెనీస్ ఉన్నాయి. అయితే వాటిలో ఏంజిల్ వన్ అనేది ఇండియాలోనే ది బెస్ట్ కంపెనీ. ఒకప్పుడు ఏంజిల్ బ్రోకింగ్గా ఉన్న ఈ సంస్థ ఇప్పుడు ఏంజిల్ వన్గా మారింది. ఈ ఏంజిల్ బ్రోకింగ్లో డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవడానికి మీరు మనీ ఏమీ పే చేయాల్సిన అవసరం లేదు. ఇంకా చాలా కంపెనీస్ ఉన్నాయి, అవి అకౌంట్ ఓపెన్ చేసుకోవడానికి మనీని ఛార్జ్ చేస్తాయి, కానీ ఏంజిల్ బ్రోకింగ్లో డీమాట్ అకౌంట్ని మనం ఫ్రీగా ఓపెన్ చేసుకోవచ్చు. సో అక్కడ మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే నేను డిస్క్రిప్షన్లో ఏంజిల్ వన్ యొక్క లింక్ అయితే ఇచ్చాను. ఆ లింక్ మీద క్లిక్ చేసి డీమాట్ అకౌంట్ని ఓపెన్ చేసుకొని స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేయండి. ఒకవేళ మీకు స్టాక్ మార్కెట్కి సంబంధించి కంప్లీట్ నాలెడ్జ్ లేకపోయినట్టయితే ఫస్ట్ డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకొని కంప్లీట్గా నాలెడ్జ్ తెచ్చుకున్న తర్వాతే పూర్తి స్థాయిలో ట్రేడింగ్ చేయండి. డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకోండి.